Hello friends, namaste friends. Welcome to Rani Kitchen Kuwait channel. Ela unnaru friends, bonnara? Nenaithe chaala bonnam devun devalla. Chaala late ga video anedi upload chestunnanu, teestunnanu ee roju. Endukante koncham interest taggi videos meeda anduke late chesanu friends. Ee roju aithe manchi recipe tho mee munduku vachesanu. Kanipistunna kadandi vankayalu atlage mulakkayalu టమోటాలు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు ఎండు చేపతో కర్రీ చేయబోతున్నాను అన్నమాట. ఫస్ట్ గా బాండి పెట్టుకున్నాను, ఆల్రెడీ ఆయిల్ అయితే అందులో వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. మొత్తం అన్ని కలిపి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినాయి కాబట్టి ఇందులో టమాటాలు వేసుకుందామండి. అట్లాగే వంకాయలు కూడా ఇప్పుడే వేస్తాము. రెండు కలిపి కొద్దిసేపు నూనెలో మగ్గితే బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గినాయండి. ఇప్పుడు దీనిపైన మునక్కాయలు కూడా వేసేసుకుందాం. ఓకే, కాయగూరలన్నీ ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అట్లా మూత పెట్టి మగ్గిద్దాం ఫ్రెండ్స్. కాయగూరలు అయితే మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం. కారం పెద్ద స్పైసీగా ఉండదు ఫ్రెండ్స్, అందుకే నేను చాలా ఎక్కువ వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ కారం పసుపు కట్టుకట్టు బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అట్లా మగ్గాలండి. అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఈ విధంగా మగ్గించుకుందాం ఇదంతా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. ఓకే, సరిపడా వాటర్ పోస్తున్నాం. సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, కాయగూరలు ఆల్మోస్ట్ మనకి చాలా మట్టి కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ తక్కువే పడుతుంది. ఓకే, ఇందులో మసాలాలు అవేమీ ఉండవు ఫ్రెండ్స్. ఇది పక్కా పల్లెటూరు కర్రీ అనమాట. పల్లెటూరులో మేము ఎట్లాగే చేసుకుంటాం, అందుకని సేమ్ నేను అట్లాగే చేస్తున్నాను. ఇందులో మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులు అట్లాంటివి ఏమీ లేవు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసుకునే పద్ధతిలో నేను చేస్తున్నా. ఇప్పుడు ఎండు చేప కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇవి ఇంట్లో రెడీ చేసిన ఎండు చేపలు అనమాట. ఇప్పుడు ఇవి తీసుకుని మనం ఇట్లా వేసుకుందాం పైన, ఎందుకంటే ఇంట్లో చేసిన చేపలు కాబట్టి మనం ఇట్లా పైన వేస్తే ఇట్లా ఉడికిపోతుంది అనమాట. ఓకే, ముందే నూనెలో వేసి వేపే అవసరం లేదు. ఓకే, నేను చేసే పద్ధతి ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. కర్రీ అయితే చాలా మట్టుగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుపు వేసుకుంటే పుల్ల పుల్లగా కర్రీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, చింతపండు పులుపు వేసుకుంటే ఎండు చేపలు, ములక్కాడ, టమోటా, వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మూత పెట్టుకుని మనం కొద్దిసేపు ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ మా పల్లెటూరు స్టైల్లో వంకాయ, టమాటా, ములక్కాడ, ఎండి చేప కర్రీ మేము ఇట్లాగే చేసుకుంటాం. మరి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye. Take care.